జగన్మోహన్ రెడ్డి సతీమణి భారత్ ఇప్పటిదాకా ఆయన బిజినెస్ లోని ఆయన మీడియా సంస్థలో భాగస్వామిగా ఉన్నారు. వచ్చే ఎలక్షన్ కామన్ అసెంబ్లీ నుంచి పోటీ చేయించబోతున్నారని ఎప్పటి నుంచి చర్చ జరుగుతోంది. సో అది కూడా జగన్ సొంత జిల్లా నుంచి ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారని కూడా కొన్ని లీక్లు వస్తున్నాయి. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి లాంటి ఆలోచన చేస్తున్నారు భారతీయ విషయంలో అనేది మరో చర్చ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటి అంటే ఆయన కష్టకాలంలో ఆయనకి తల్లి చెల్లి అండదండలు అందించారు. అయితే ఏంటంటే 2014 ఎన్నికల్లో వాళ్ళ తల్లిని విశాఖపట్నం నుంచి పోటీకి నిలబెట్టారని పార్లమెంటుకి అక్కడ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన కోసం శారీరకంగా కానీ మానసికంగా కానీ పూర్తి స్థాయిలో అండదండలు అందించిన తల్లిని చెల్లిని ఆయన దూరంగా పెట్టడం జరిగింది. ఒక రంగం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలు పాలైనప్పుడు అసలు ఆ పార్టీ అంటే ఉంటుందా, అసలు ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది అనుకుంటున్న రోజున ఆ పార్టీకి ఊపిరి పోసింది షర్మిల గారే. ఒక ఆడపిల్లగా ఆమె 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం. అది అంతటి సాహసోపేత నిర్ణయం తీసుకుని ఆమె అంత స్థాయిలో ఆమె శారీరకంగా మోకాలకు ఆపరేషన్ కూడా చేయించుకొని కూడా ఆమె పాదయాత్ర కొనసాగించి ఆయన జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చే టైంకి ఆ పార్టీని సజీవంగా ఉంచడంలో తోడ్పడింది. అటువంటి ఆమెని షర్మిల గారిని భారత విజయమ్మ గారిని ఇద్దరిని కూడా పార్టీ నుంచి దూరం చేసి వాళ్ళ కుటుంబం నుంచి కూడా సంబంధాలు లేకుండా వాళ్ళని దూరం పెట్టిన తీరు, రీసెంట్గా గౌరవ అధ్యక్షురాలు కూడా ఆమె విజయమ్మ గారు రాజీనామా చేసిన తీరు, వీటినన్నింటిని చూసినప్పుడు ఖచ్చితంగా ఆయనకి వివేకానంద రెడ్డి గారు లేరు, విజయమ్మ గారు దూరం అయ్యారు, షర్మిల గారు దూరం అయ్యారు. ఈరోజు ఆయనకి పూర్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆంతరంగిక కోటరీ మొత్తం కూడా భారతీయ గారే చేతుల్లోనే ఉంది. ఆమె గుప్పెట్లో నుంచే పార్టీ వ్యవహారం మొత్తం పెత్తనం అంతా కూడా నడుస్తుంది. సలహాదారులు అందరూ కూడా ఆమెకే డైరెక్ట్ రిపోర్ట్ చేస్తున్నారని చెప్పని వార్తలు బయటకు వస్తున్న దగ్గర ఆమెను ఇంకా యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురావడం ద్వారా ఒకవేళ రేపటి రోజున ఏదైనా కేసులు విచారణ ఆయనకు ప్రతికూలంగా మారి ఒకవేళ ఆయన ఏదైనా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఆయనకి విచారణ సంస్థల్లో కోర్టు లో తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఆయన రాజకీయంగా డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి ఆ రోజున సేఫ్ సైడ్గా తానే అధికారంలోకి వస్తాను, మళ్ళీ సుస్థిర కాలం తన పార్టీ అధికారంలో కొనసాగుతుందన్న అంచనాలో ఆశల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన భార్యను కాకుండా వేరే ఇంకెవరినో నమ్మి వాళ్ళకి అవకాశం కల్పించి నేను జైల్లో ఉన్నా మీరు పరిపాలన చేయండి, నేను వెనక మీకు అన్నదండలు అందిస్తానని చెప్పని చెప్పే నైజం అయింది కాదు. ఆ సంగతి ఇవాళ మొత్తం 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఏంటంటే అయితే ఆయన లేదంటే వాళ్ళ భార్య, మనకి లాలూ ప్రసాద్ యాదవ్ గారు జైలుకి వెళ్ళినప్పుడు రబరి గారిని చూసాం కదా, అటువంటి పరిస్థితులు కనుక ఉత్పన్నమైనప్పుడు తనకేదైనా ప్రతికూల తీర్పులు వచ్చినప్పుడు తనకు కనుక అటువంటి పరిస్థితులు కనుక దారితీసి తను కనుక అధికారానికి దూరం జరిగినప్పుడు తన స్థానాన్ని భర్తీ చేయడం కోసం తన భార్యని ఎంచుకోవడం జరుగుతుంది. చూద్దాం ఎటువంటి పరిస్థితులు భవిష్యత్తులో మనం చూడగలుగుతాం. భారతి గారు ఇప్పటివరకు ఆమె పూర్తి అన్ని సందర్భాలను జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించడం జరిగింది. ఆర్థికపరమైన అన్ని ఆరోపణలు అవకతవకలన్నింటిలో కూడా ఆమెకు తెలిసే జరుగుతున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లూజ్ అయ్యి ప్రజల్లో రేపు ఎన్నికల్లో ఓటమి కనుక చవి చూసిన పక్షంలో భారతీ గారు ఏదో అదనంగా క్రెడిబిలిటీ వస్తుంది అని చెప్పని అనుకుంటే డైరెక్ట్గా ముందుండి రాజకీయం నడిపించడానికే ఒకవేళ ప్రజల్లో కనుక వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పుడు భారతీ గారికి అదనంగా వచ్చే బెనిఫిట్ కూడా ఉండదు. ఒకవేళ ఓడే పరిస్థితి వస్తే అందరూ ఓడతారు, గెలిచే పరిస్థితి వస్తే అందరూ గెలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.